చెడు అలవాట్లంటే మందు కొట్టడం, సిగరెట్ తాగడం లాంటివి మాత్రమే కాదు. అతడికి ఏ అలవాట్లు లేవు అనే వారికి కూడా కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లే వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, వారి విజయాలను ప్రభావితం చేస్తాయి. మరి ఇలాంటి అలవాట్లు సమాజంలో చాలామందికి సర్వసాధారణంగా ఉంటాయి. ఈ అలవాట్ల నుంచి బయటపడిన వారే విజేతలుగా మారుతుంటారు. ఇంతకీ మన శక్తిని యుక్తిని దెబ్బతీసే 7 చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చెడు అలవాట్లలో మొదటిది వాయిదా వేయడం. వాయిదా వేయడం అనేది జాబితాలో అగ్రస్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ మనం వాయిదా వేయకూడదని తెలిసినా కూడా కొన్నిసార్లు వాయిదా వేస్తూనే వస్తుంటాం. చివరి నిమిషం వరకు అన్నీ వదిలివేయలేం. ముఖ్యమైన పనులను సమయానికే చెయ్యాలని భావిస్తాం. అయితే ప్రతిదాన్ని ఎప్పుడూ వాయిదా వేయటం అలవాటుగా మారితే అది ఒత్తిడికి కారణమవుతుంది. ఒత్తిడి అనేది మీలో పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించనీయకుండా అడ్డుకుంటుంది. తాత్కాలిక ఆనందాలు, వినోదాల కోసం వేసే వాయిదాలు పరధ్యానం, సోమరితనం, ఉదాసీనతలను పెంచుతాయి. ఇది మీ ఎదుగుదలను దెబ్బతీసే అతి పెద్ద చెడ్డ అలవాటు. కాబట్టి దీనిని తక్షణమే మార్చుకునేందుకు ప్రయత్నించాలి. 2వ చెడ్డ అలవాటు మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం. దురదృష్టవశాత్తు మనలో చాలామంది తమ గురించి తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. అంతర్గతంగా వారి గురించి వారే నెగిటివ్గా చర్చించుకుంటారు. ఈ పనిని చేయలేనేమో, దాన్ని చేసే అంత సామర్థ్యం మనలో లేదేమో అనుకుంటారు. కొత్త పని చేయాల్సి వస్తే ఎంతో భారంగా భావిస్తారు. చుట్టూ ఎవరు ఉండకపోతే బాగుండు అనే అంతర్మదనంతో తమను తాము దిగజార్చుకుంటూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే అది మనల్ని మనం తక్కువ చేసుకునే అనవసర భావన. దానికి తలొగ్గితే ఆ స్వీయ విమర్శ మనలోని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మిగిలిన వారితో సంబంధాలను కూడా నాశనం చేస్తుంది. చివరికి కలల్లో కూడా ఇలాంటి భావనే ఎదురవుతుంది. 3వ చెడ్డ అలవాటు మరొకరిపై నింద వేయటం. ఎల్లప్పుడూ వేరే వాళ్ళ వైపు వేలెత్తి చూపడం, మరొకరిపై నిందలు మోపడం అనే చెడు అలవాట్లు మనకు ఉంటే ఎంతో హాని చేస్తాయి. ఇవి ఆత్మవిమర్శకు వ్యతిరేకమైనవైనా మన విజయానికి హానికరంగా పరిణమిస్తాయి. గొప్పల కోసం అనాలోచితంగా ఇలా చేసేవారికి నిజాయితీ, సొంతంగా ఆలోచించే తత్వం, బాధ్యతాభావం ఉండవు. వారు తప్పు చేసినప్పుడు కూడా అంగీకరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు అన్నిటికీ మరొకరిని బాధ్యులుగా చేస్తారు. ఇది చాలా పెద్ద చెడ్డ అలవాటు. అందువల్ల మీకు మద్దతిచ్చే వ్యక్తులను కోల్పోయే ప్రమాదం పుష్కలంగా ఉంటుంది. 4వ చెడ్డ అలవాటు ఖచ్చితత్వం ఉండాలనుకోవటం. ప్రతి పని ఖచ్చితంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి అని అదే పనిని గంటలు గంటలు చేయడం వల్ల సమయం వృద్ధా అవుతుంది. పరిపూర్ణమైన ఫలితాల కోసం గొప్పగా పనిచేయాలనుకోవటం మంచి విషయమే. అయితే అసలు సమస్య ఏమిటంటే అలా చేయటం వల్ల మీ నుంచి మరింత ఎక్కువ శ్రమను ఆశిస్తారు. అలాగే ఎల్లప్పుడూ ఎక్కువ పనులు అప్పజెప్పి మీ సమయాన్ని వృద్ధా చెయ్యాలని చూస్తారు. ఆ విధంగా మిమ్మల్ని కాల్చుకు తినడమే జరుగుతుంది. ప్రతి విషయంలోనూ ఖచ్చితత్వం కోసం మీ శక్తి యుక్తులు పూర్తి స్థాయిలో వినియోగించాల్సి రావడం వల్ల అది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. 5వ చెడ్డ అలవాటు అందరినీ సంతోషపెట్టాలనుకోవడం. మిమ్మల్ని మీరు ప్రజలను సంతోషపెట్టే వ్యక్తిగా భావిస్తున్నారా? మీరు తరచుగా మీ సొంతానికన్నా ఇతరుల కోరికలు, అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నిర్ణయాలు తీసుకుంటారా? అయితే అది కూడా మీకు సంబంధించిన అతిపెద్ద చెడ్డ అలవాటే. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు ఏమీ లేదు.
కానీ అది మీ సొంత మనశ్శాంతిని దెబ్బతీయకూడదు. ఇతరుల ఆమోదం కోసం నిరంతరం మీరు వారికి అనుగుణంగా మారటం మీ సంతోషకర జీవితాన్ని దెబ్బతీస్తుంది. వారి కృతజ్ఞతలు, ప్రశంసల కోసం ఇతరులను మీకన్నా ఎక్కువగా ఎంచుకోవటం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. కానీ మీరేం చేయాలో, మీ జీవితం ఎటు వెళ్తుందో ఆలోచించకుండా ఇతరులను సంతోషపెట్టడం కోసమే మీరు శ్రమించారని గ్రహించిన తర్వాత చింతించాల్సి వస్తుంది. ఇక ఆరవ చెడ్డ అలవాటు, అతిగా ఆలోచించటం. ప్రతి విషయంలోనూ నిర్ణయం తీసుకునే ముందు తీవ్రంగా ఆలోచిస్తున్నారా? ఇలా కాకుండా మరో విధంగా ఎంచుకుంటే బాగుండేదని తర్వాత పశ్చాత్తాపడుతున్నారా? గత తప్పిదాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా? వాటి కోసం ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారా? లేదా ప్రతి చిన్న విషయం వెనుక అంతరార్థం ఉంటుందనుకుంటున్నారా? నిరంతరం అసంబద్ధమైన విషయాల గురించి అన్ని కోణాల్లో ఆలోచించడం వల్ల మానసికంగా అలసిపోతాం. ఇది జీవితంలో ఆనందాల్ని దూరం చేయడమే కాకుండా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేని రాత్రులకు కారణమవుతుంది. అతిగా ఆలోచించడం వల్ల మనం చెయ్యాలనుకుంటున్న పనుల నుంచి వెనకడుగు వేస్తాము. చెయ్యడానికి అనేక సార్లు ప్రయత్నించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అనవసరమైన ఆలోచనల వల్ల ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటాము. ఏడవ చెడ్డ అలవాటు, ఇతరులతో పోల్చుకోవటం. చివరిదైన ఇది చాలా ముఖ్యమైన అంశం, ఇతరులతో పోల్చుకోవటం. మీ విజయాలను, ఆనందాలను, ఆత్మగౌరవాన్ని ఇతరులతో పోల్చుకోవడం అనేది అనవసరమైన పరమ చెత్త పని. మనమందరం కొన్నిసార్లు తప్పులు చేస్తాం. అలాగే మనం కోరుకున్నది సాధించగలిగినప్పుడు మిగిలిన వారు అసూయపడటం కూడా మనకు ఉత్సాహం కలిగిస్తుంది. కానీ పోలిక అన్ని దురదృష్టాలకు మూలం అని చెప్పడానికి ఒక కారణం ఉంది. నిరంతరం మిమ్మల్ని ఇతర వ్యక్తులతో పోల్చుకోవడం వల్ల మీరు మరింత పోటీతత్వంతో, అభద్రతతో ఉండటంతో పాటు వారి విజయాల పట్ల కోపం పెంచుకుంటారు. ఇది ముఖ్యమైన లక్ష్యాలు, విషయాల నుంచి మీ దృష్టిని దూరం చేస్తుంది. మీరు మీ పురోగతి వెనకబడటానికి కారణమవుతుంది. ఇది చిత్రంగా ఉన్నప్పటికీ మీరు పోటీ పడాల్సిన ఏకైక వ్యక్తి మీరే అనేది గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు పేర్కొన్న జాబితాలోని ఏవైనా విషయాలు మీకు వర్తిస్తాయా? ఈ చెడు అలవాట్లలో కొన్నిటిని కలిగి ఉన్నందుకు మీరు బాధపడుతున్నారా? మిమ్మల్ని వెనకబడేలా చేసే సమస్యాత్మకమైన ఈ చెడు అలవాట్ల నుంచి విముక్తి పొందడం నేర్చుకోవడం ద్వారా జీవితంలో కోరుకున్న ప్రతి దాన్ని మీరు సాధించగలుగుతారు.